నమస్తే అండి ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి ఒక సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది ఒక స్కూల్ టీచర్ కుటుంబాన్ని గుర్తు తెలియని దుండగులు అత్యంత దారుణంగా పొట్టనబెట్టుకున్నారు వివరాలు చూస్తే పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లాకు చెందిన బంధు గోపాల్ పాల్ అనే ముప్పై ఐదు సంవత్సరాల వ్యక్తి ఆయన ఒక స్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు ఆయన భార్య ప్రస్తుతం గర్భిణి వాళ్లకు ఎనిమిది సంవత్సరాల కుమారుడు కూడా ఉన్నాడు వీళ్లందరినీ అండి కొంతమంది దుండగులు పెట్టుకున్నారు ప్రస్తుతం పోలీసులు పరిశోధన చేస్తున్నారు కాని ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ సంఘటన జరిగింది అని సోషల్ మీడియాలో ముఖ్యంగా ఫేస్బుక్లో పోస్ట్లు పెడితే తప్ప దేశంలో చాలామందికి అసలీ సంఘటన జరిగిందన్న విషయమే తెలీదు ఎక్కడికి పోయారబ్బా మేధావులు సందేహం వస్తోంది మొదట మీడియా గురించి మనం మాట్లాడదాం ముఖ్యంగా ప్రధాన మీడియా ఛానల్స్ న్యూస్ పేపర్లో అండి ఇలాంటివి కొన్ని జరిగినప్పుడు ఏదో ఒక చిన్న ముక్క రాసేసి చేతులు దుల్పేసుకుంటూ ఉంటారు ఇక సెక్యులర్సుము అని పేరు పెట్టుకున్న కొంతమంది కొంతమందైతే అస్సలు నోరు కూడా తెరవరు పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గారి ప్రభుత్వంలో హిందువులు చాలామంది ప్రాణాలను అరిచేతుల్లో పెట్టుకుని జీవిస్తున్న పరిస్థితి ఉంది అని ఇప్పటికే ఫేస్బుక్లోనూ అలాగే ట్విట్టర్లోనూ గత సంవత్సర కాలంగా రకరకాల దర్శనం దర్శనమిస్తూ ఉన్నాయి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మాత్రం దీనికి సంబంధించిన వివరాలు రావు అది చాలా ఆశ్చర్యకరమైన విషయం మరో విషయం ఏమిటంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మత ప్రచారం చేసేటటువంటి ఒక వ్యక్తి గ్రహం స్టెయిన్స్ అని చెప్పి ఆస్ట్రేలియా నుంచి వచ్చారు ఒరిస్సాలో ఉన్నారు ఆయన కుటుంబం అయితే ఆయన కుటుంబాన్ని కొందరు సజీవంగా దహనం చేశారు అప్పట్లో జరిగింద సంఘటన అయితే ఆ సజీవంగా దహనం చేసిన దాంట్లో కొందరు గిరిజనులు ఉన్నారని ఆ గిరిజనుల కుటుంబాలను మతమార్పిడి చేయడానికి ప్రయత్నం చేశాడని సరే ఇలా రకరకాల వాదోపవాదాలు వార్తలు ఇవన్నొచ్చాయి ఏది ఏమైనా అలా సజీవ దహనం చేయడం అనేది ఖచ్చితంగా తప్పు చాలా పెద్ద తప్పు అయితే ఆశ్చర్యమేంటంటే ఆ సంఘటన జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలు ప్రపంచం మొత్తం ఒక్కసారి ఇట్లా ఊగిపోయి ఉలిక్కిపడే రేంజ్లో ప్రచారం చేశారు ఈ సంఘటన జరిగింది ఈ సంఘటన జరిగింది అని చెప్పి ఇక ఇప్పుడండి లేటెస్ట్గా వెస్ట్ బెంగాల్లో జరిగిన సంఘటన ఆయన ఉపాధ్యాయుడు ఆయన భార్య గృహిణి ఆయనకు ఏడెనిమిది సంవత్సరాల పిల్లోడున్నాడు భార్య కడుపులో నెలల శిశువు ఉంది వీళ్ళందరినీ పొట్టన పెట్టుకున్నారంటే అది కూడా కత్తులు తీసుకొచ్చి నరికిపారేశారు దీనంతటికీ కారణం ఏమిటయ్యా అసలు ఆయన గురించి ఎందుకు ఎక్కువ మాట్లాడడం లేదు అనంటే ఆయన ఆర్ఎస్ఎస్ వ్యక్తట ఇది అక్కడ లోకల్లో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్తున్నారు ఇక ఆర్ఎస్ఎస్ అనేసరికి ఏమైపోయిందంటే ఇక ఏమైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని కవర్ చేయడానికి న్యూస్ ఛానల్స్ లేవా పేపర్లు లేవా అవార్డు వాపసీగాళ్ళు లేరు అని చెప్పి కొన్ని మెసేజెస్ కూడా చాలా కనిపిస్తున్నాయి సోషల్ మీడియాలో ఇక కొందరేమో ఒక బీజేపీ పార్టీ తప్ప ఇంకెవరు మాట్లాడారా వీళ్ళకేమైనా సమస్య వస్తే అని కూడా కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు ఇక్కడ సమస్య ఏంటంటే అండి ఒక న్యూస్ పేపర్సు లేకపోతే మీడియా ఛానల్స్ మాత్రమే కాదు మన దేశంలో ఎంతమంది అండి ఎంతమంది ఉన్నారు ఒక్కరు నోరు మెదపరు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మానవ హక్కుల సంఘాలున్నాయి అభ్యుదయవాద సంఘాలున్నాయి ప్రజాస్వామ్యవాదులు అని పేరు పెట్టుకున్న ఉన్నారు సేవ్ డెమోక్రసీ అనే బ్యాచులున్నాయి సమానత్వం కావాలి అనే సమానత్వవాదుల ఉన్నాయి ఇక విజ్ఞానం పంచుతాం విజ్ఞానం పంచుతాం అని చెప్పి విజ్ఞానం పేరు మీద భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ఉన్నారు నాట్ ఇన్ మై నేమ్ అనే బ్యాచులు ఉన్నాయి ఇక మీ టూ అని చెప్పి చాలా పెద్ద పెద్ద రత్స జరిగింది మీకు తెలిసే ఉంటుంది లైంగిక వేధింపులకు సంబంధించి అలాగే మూ అంటే ఆ అంటే ప్రొఫైల్ పిక్చర్స్ మార్చేస్తూ ఉంటారనమాట ఏంటంటే భారతదేశంలో ఏదైనా సంఘటన జరిగిందనుకోండి దాన్ని ప్రభుత్వాలకు ఆపాదించేసి ప్రొఫైల్ పిక్చర్లను మార్చేసి ఇక నిరసన తెలియజేస్తున్నామనే రేంజ్లో మాట్లాడుతున్న వాళ్ళు కొందరుంటారు వాళ్లున్నారు చాలామంది వీరులు ఇక అవార్డు వాపసి గ్యాంగులున్నాయి క్యాండిల్ మార్చులు చేసే బ్యాచ్లున్నారు సపోర్ట్ ఆసిఫా అని చెప్పి మాట్లాడినటువంటి ఉన్నారు సేవ్ రోహింగ్యా అని చెప్పి చెప్పేటటువంటి బ్యాచ్లున్నాయి ప్రెస్ మీట్లు పెట్టే స్త్రీల అభ్యుదయవాదులున్నారు మీడియా లో డబ్బులు తీసుకొని పనిచేస్తారు అన్న ఆరోపణలున్న పెయిడ్ మీడియా ఛానల్స్ కూడా ఉన్నాయి ఇక నటులు నటీమణులు చాలామందున్నారు మన భారతదేశంలో ప్రతి చిన్న చిన్న సంఘటన మీద రియాక్ట్ అయ్యేవాళ్లు ఇక కమలహాసన్లున్నారు ప్రకాశ్రాజులున్నారు గొప్ప గొప్పవాళ్లున్నారు కంచి ఐలయ్య గారు లాంటి మహామేధావులున్నారు వీళ్ళందరూ ఎక్కడికి పోయారో అర్థం కావట్లేదు మేధావులు మన దేశంలో ఒక సంఘటన జరిగింది అనుకోండి అది చిన్న సంఘటన కానీ పెద్ద సంఘటన కాని వెంటనే మానవ హక్కులను తొక్కేస్తున్నారు మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది అని చెప్పి ఇప్పుడు మేము చెప్తున్నటువంటి వాళ్ళందరూ కూడా గుండెలు బాదుకుంటూ ట్విట్టర్లలో ఫేస్బుక్లలో మాట్లాడుతూ టీవీ ఛానల్స్లో మాట్లాడుతూ రోడ్ల మీదకి వచ్చి మాట్లాడుతూ రోజుల తరబడి గంటల తరబడి చర్చలు పెడుతూ ఉంటారు ఆశ్చర్యం ఏంటంటే ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఆట ఆయన ఆర్ఎస్ఎస్ అనగానే మనకు గుర్తొచ్చేది హిందుత్వ హిందుత్వ కార్యకర్త ఒక ఆయనను కుటుంబంతో సహా అలా పొట్టన పెట్టుకుంటే మరి అదెందుకు కనబడడం లేదు వీళ్ళందరికీ అన్నది ఇప్పుడు ఒక ప్రశ్న వస్తోంది కాదు కనిపిస్తాయి కాని గిట్టుబాటు కాదు అని చెప్పి ఊరుకుంటున్నారా అదే అర్థం కావట్లేదు లేదు ఇప్పుడు మేం చెప్పిన వాళ్ళందరూ ఆ లిస్టులో ఉన్న వాళ్ళందరూ కేవలం ఒక వర్గానికి మాత్రమే కొమ్ము కాస్తూ ఉంటారా ఒక వర్గానికి ఏమైనా సమస్య వచ్చినప్పుడు వీళ్ళు స్పందిస్తారా మిగిలిన ఇతర వర్గాలకు ఏమైనా సమస్య వచ్చినప్పుడు వీళ్ళు మాట్లాడరా ఆ కేసు గురించి కొంచెం మాట్లాడితే అండి ఆ గోపాల్ పాల్ అనే వ్యక్తి ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా పనిచేస్తున్నారు అని ఒక సమాచారం వచ్చింది గత రెండు రోజులుగా అయితే పశ్చిమ బెంగాల్ ఆర్ఎస్ఎస్ కార్యదర్శి ఆయన మాట్లాడుతూ ఈ గోపాల్ కొన్ని రోజులుగా మేము నిర్వహించే వీక్లీ మిలన్ అనే కార్యక్రమంలో పాల్గొంటున్నాడు అని ఆయన చెప్తున్నారు ఎవరు పశ్చిమ బెంగాల్ ఆర్ఎస్ఎస్ కార్యదర్శి అయితే ఆర్ఎస్ఎస్ వాళ్ళు వీక్లీ మిలన్ అంటే వారాంతపు సమావేశం అని చెప్పి ఒక మీటింగ్ ఏదో పెడతారట ఇది వినేవాళ్ళలో ఎవరైనా ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉంటే వాళ్ళు చెప్పొచ్చు ఇక్కడ మా కామెంట్స్ సెక్షన్లో రాసి మాకు తెలియదు అయితే వీక్లీ మిలన్ అనే కార్యక్రమానికి ఆయన వస్తూ ఉన్నాడట ఈ గోపాల్ పాల్ అనే వ్యక్తి అది కొద్దిమంది చూశారు దానికి కారణం ఈయన కేవలం లో ఉండడం మాత్రమే అందువల్లనే ఈయనను ఇలా పెట్టుకున్నారు అనే వాదన బెంగాల్లో బలంగా వినిపిస్తోంది అయితే లిబరల్స్ అని పేరు పెట్టుకున్న వాళ్ళయితే ఇప్పటివరకు ఒక మాట కూడా మాట్లాడలేదు అది ఆశ్చర్యం ఆ మచ్చండి శ్రీరామ్ అనేది ఒక యుద్ధ నినాదంగా మారిపోయింది ఏదేదో సమస్యొస్తోంది దేశంలో అనే రేంజ్లో ఒక ఉత్తరాన్ని పంపించారు ప్రధానమంత్రికి యాభై తొమ్మిది మంది మేధావులు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు ఉన్నారు లిబరల్స్ అని చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు రకరకాల వాళ్ళు ఉన్నారు యాభై తొమ్మిది మంది లెటర్ రాశారు మరి ఈ యాభై తొమ్మిది మందిలో కనీసం ఐదు మంది కూడా మమతా బెనర్జీకి ఒక్కరు కూడా లెటర్ రాయడానికి కాదు కదా మీడియా ముందు స్పందించడానికి కూడా వీళ్ళకి సమయం లేదు సమయం ఉన్నా స్పందించాలని వీళ్ళు అనుకోవడం లేదు దేశంలో అసహనం పెరిగిపోయింది అని చెప్పి ప్రధానమంత్రికి లెటర్ రాసిన వాళ్ళల్లో ఆ ప్రముఖుల్లో ఒక్కరు కూడా ఒక్కరు కూడా మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ గట్టిగా మాట్లాడిన వాళ్ళు లేరు అంటే మీరు ఆశ్చర్యపోతారేమో కానీ అది నిజం ఈ గోపాల్ కుటుంబం ఆ దారుణమైన సంఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం వల్ల అప్పుడు ప్రతి ఒక్కరికి తెలిసింది ఇక చాలామంది వీళ్ళు ఆత్మకు శాంతి కలగాలి శాంతి కలగాలి అని చెప్పి మెసేజెస్ ఇవన్నీ పెడుతూ ఉన్నారు మేము కూడా గమనించాం అయితే హంతకులను త్వరగా అరెస్ట్ చేసి వాళ్ళకు తగిన శిక్ష విధించాలి ఇవన్నీ డిమాండ్లు చేస్తూనే ఉన్నారు కానీ ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఇది ఈ ఒక్క కుటుంబంతో ఆగిపోయేది కాదు పశ్చిమ బెంగాల్లో గత కొంతకాలంగా నడుస్తోంది ముఖ్యంగా మమతా బెనర్జీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గత రెండు సంవత్సరాలల్లో అయితే విపరీతంగా విపరీతంగా బీజేపీ కార్యకర్తలను టార్గెట్ చేసి మరీ వాళ్లను చాలామందిని పొట్టన పెట్టుకుంటున్నారు అన్నది ఇప్పటికే మనం కొన్ని వార్తా ఛానల్స్లో గమనించి ఉంటాం అది కూడా సంఘటన జరిగినప్పుడు చెప్పరు ఎప్పుడైనా సరే ఒక ఐదారు నెలల తర్వాత ఏదైనా డేటా అనలైజ్ చేయాలి అనుకుంటున్నప్పుడు కొన్ని మీడియా ఛానల్స్ మాత్రం అక్కడక్కడ స్పృశిస్తున్నాయి తప్ప సీరియస్గా అయితే చూపించడం లేదు అక్కడ జరుగుతున్న విషయాలను కూడా చెప్పడం లేదు అదొక సమస్య ఇక పోలీసులు ఏమంటున్నారు కొందరంటే ప్రాథమిక విచారణలో లేదు లేదులేదు బయటి వాళ్ళెవరూ ఇతనే చేయలేదు కుటుంబ కలహాలు కారణమై ఉండొచ్చు కుటుంబ ఆర్థిక లావాదేవీలు కారణమై ఉండొచ్చు అని చెప్పి పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్నారు సరే ఇప్పుడు ఆ పోలీసు ఉన్నతాధికారుల మాటలు నమ్మాలా వద్దా అన్నది మనం చెప్పలేం కానీ ఎందుకంటే పోలీసు ఉన్నతాధికారులు ప్రస్తుతం వెస్ట్ బెంగాల్లో ఎలా పనిచేస్తున్నారు అన్నది కూడా ఒక పెద్ద ప్రశ్నగా ధ్వనిస్తోంది వెస్ట్ బెంగాల్ కావచ్చు ఎక్కడైనా కావచ్చు ఏ రాష్ట్రమైనా కావచ్చు పోలీసు అధికారులకు పూర్తి స్వేచ్ఛ అనేది ఇవ్వకపోతే ప్రభుత్వం వాళ్ళని చేతుల్లో పెట్టుకుని ఆడించేటటువంటి పరిస్థితి ఏ రాష్ట్రంలో అయినా ఉంటే ఇక పోలీసు అధికారుల పరిస్థితి ఎలా ఉంటుందన్నది మనం చాలా ఈజీగా ఊహించుకోవచ్చు ఎందుకు సోషల్ మీడియాలో ఈ స్థాయిలో చర్చ జరుగుతోందంటే ఒకే ఇంట్లో వాళ్ళండి ముగ్గురు ఆ దారుణమైన సంఘటనలో బలవడం అందులో కూడా ఆ యజమాని ముప్పై ఐదు సంవత్సరాల యువకుడు ఒక టీచరు ఇక ఆయన భార్య నెలలు నిండిన గర్భవతి ఇక వాళ్ళ పిల్లవాడు అభం శుభం తెలియని పిల్లాడు పొట్టన పొట్టనబెట్టుకుంటే మరి ఈ పాటికి దేశం మొత్తం యావత్తు స్పందించాల్సిన అవసరం ఉంది అవునా కాదా ఎందుకు ఎందుకు స్పందించడం లేదు లిబరల్స్ అనేవాళ్ళు మేధావులు ఎందుకు స్పందించడం లేదు మీడియా చానల్స్లో ఎందుకు చర్చ జరగడం లేదు ఈ విషయం మీద ఈ దారుణమైన సంఘటన వెనక అసలు కారణం ఏమిటి అన్నది మనం చెప్పలేము డైరెక్ట్గా మనం ఇలా చూసి అవును ఇతను ఆర్ఎస్ఎస్ కార్యకర్త కాబట్టి వేరే వాళ్ళు ఎవరో పలానా మతం వాళ్ళు ఇలా చేశారు లేకపోతే పలానా మమతా బెనర్జీ కార్యకర్తలు ఈ పనిచేశారు అని చెప్పి మనం ఇప్పుడు మనం నిర్ణయం తీసుకోలేం ఇదేమి టీమిక్స్టర్ ఛానల్ ఇన్వెస్టిగేట్ చేసేది కాదు కదా పోలీసులే ఇన్వెస్టిగేట్ చెయ్యాలి కోర్టులో సబ్మిట్ చేయాలి ఆ ఇన్వెస్టిగేషన్ కరెక్టా కాదా అన్నది మరి యువతలి లాయర్ కూడా ప్రశ్నించాల్సి ఉంటుంది అదంతా కోర్టులో తేరాల్సిన విషయం కానీ ఇక్కడ ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే ఈ గోపాల్ పాల్ అనే ఉపాధ్యాయుడు గత కొద్ది కాలంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అంటే ఆర్ఎస్ఎస్ ఆ తరగతులకు హాజరవుతున్నారు అన్నది మాత్రం సమాచారం ఉంది తర్వాత ఇప్పుడు ఈ సమయంలో ఆయనతో పాటు ఆయన భార్యను ఆయన కుమారుణ్ణి కూడా పెట్టుకోవడం వల్ల మొత్తం సోషల్ మీడియాలో ఒక కలకలంగా మారిపోయింది ఈ సంఘటన పశ్చిమ బెంగాల్లో అండి దీదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దీదీ సర్కారు టార్గెట్ చేసే కార్యక్రమం చేస్తూనే ఉంది ఇక అందులో భాగంగా ఎప్పుడైతే ప్రభుత్వం అలసిచ్చింది అంటే కార్యకర్తలు కూడా మరి ఏ స్థాయిలో స్పందిస్తారన్నది మీరే ఊహించుకోవచ్చు ఇతా మీడియా ఛానల్స్ అన్నీ కూడా ఒక చర్చ గనక పెడితే బాగుంటుంది ఎందుకంటే చర్చ లాంటిది పెట్టకపోతే అక్కడ ఏమేం దారుణాలు జరుగుతున్నాయో ఎలాంటి విపత్కరమైన పరిస్థితులను అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్నారన్నది తెలీదు ఎప్పుడైతే తెలీదో అది వేరే వేరే పరిణామాలకు దారితీసే అవకాశం ఉంటుంది ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు అది ఏ రూపంలో ఉన్నా సరే ఇది టీమిక్ స్టార్ ఛానల్ అభిప్రాయం ఇక ఇక్కడ పోలీసులు లేటెస్ట్గా తమ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో మెసేజెస్ పెట్టారు వెస్ట్ బెంగాల్ పోలీసులు పెట్టారో తెలుసా స్క్రీన్ మీద చూపిస్తున్నాం చూడండి సిఐడి వాళ్ళు ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు వెస్ట్ బెంగాల్లో ఇప్పటి వరకు ఆ బలైనటువంటి కుటుంబం ఉంది కదా వాళ్లకు ఏ రాజకీయ పార్టీలతో సంబంధం లేదు వాళ్ల అంతర్గతమైనటువంటి కుటుంబ కలహాల వల్లనే ఇలా జరిగి ఉండొచ్చు అని మా ప్రాథమిక దర్యాప్తులో తెలియజేస్తున్నాము అని చెప్పి అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ పోలీస్ దాని నుంచి మెసేజెస్ వచ్చాయి ఎందుకిలా వచ్చాయి ఏమో మరి నిజంగానే ఇన్వెస్టిగేషన్లో అప్పుడే తేలిందా లేకపోతే సోషల్ మీడియా మొత్తం ఏకిపారేస్తున్నారు ఏమన్న తెలుసా మమతా బెనర్జీకి సంబంధించిన కార్యకర్తలు తృణమూల్ కాంగ్రెస్ గూండాలు ఈ పని చేశారు అని చెప్పి సోషల్ మీడియాలో మెసేజెస్ ఒక్క రేంజ్లో వైరల్ అయిపోయాయి గత రెండు రోజులుగా దీన్ని చూసి మరి ఈ ప్రజాగ్రహం వల్ల పోలీసులు అలాంటి మెసేజెస్ పెట్టారా లేకపోతే నిజంగా ఇన్వెస్టిగేషన్ జరిగిందన్నది మనం చెప్పలేం ఇక ఒక చిన్న విషయం చెప్పి మోగిస్తాం బెంగాల్లో జరుగుతున్న సంఘటనలు గత కొద్ది కాలంగా వాటంతటా అవే జరుగుతున్నాయా అక్కడ జరుగుతున్నటువంటి ఈ దుర్ఘటనల వెనక రాష్ట్ర ప్రభుత్వం హస్తం ఉందా లేదా ఇది ప్రశ్న ఒక వర్గానికి చెందిన వ్యక్తులే పదే 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 గత కొద్ది నెలలుగా మరణిస్తూ ఉన్నారంటే ఆ దారుణాలకు ఒడిగడుతున్న వాళ్లు ఎవరు అన్న ప్రశ్నలు వస్తాయా రావా తరువాత దేశమండి అభివృద్ధి పథం వైపు దూసుకెళుతోంది దేశంలో ఉన్న సమస్యలన్నింటినీ తరిమికొట్టడానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కలిసి పనిచేసే దిశలో ఉన్నాయి ప్రస్తుతం ఒకటి రెండు రాష్ట్రాలు తప్ప మన దేశంలో తరువాత అసాంఘిక శక్తులు గనక ఇలాంటి దారుణాలు చేస్తూ ఉంటే ప్రజల సంక్షేమానికి అదొక అడ్డంకిగా మారుతుంది ప్రభుత్వం మీద రాజకీయాల మీద ప్రజలకు క్రమక్రమంగా క్రమక్రమంగా అసహనం పెరగడానికి ఇలాంటి సంఘటనలు దోహదం చేస్తాయి ప్రస్తుతం ప్రభుత్వం మీద గాని రాజకీయాల మీద గాని ప్రజలకు అవగాహన స్థాయి రోజు రోజుకు పెరుగుతోంది అందుకే అండి ఏ నాయకుడికైనా ఓటేసేటప్పుడు కాస్త ఆలోచించి విజ్ఞతతో ఓటు వేస్తున్న వాళ్ల అయితే పెరుగుతోంది క్రమక్రమంగా మీరు గమనించొచ్చు పోయిన పదో ఇరవయో ముప్పై సంవత్సరాల క్రితం ఉన్న రాజకీయ నాయకులను ఎలా ఎన్నుకున్నారు అన్నది చూస్తే ఇప్పుడు చూస్తే మీకు పర్ఫెక్ట్ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది మరి ప్రజా సంక్షేమానికే పట్టం గడుతున్నటువంటి ఈ రోజుల్లో ఇలా ఇంకా నైన్టీన్ సిక్స్టీసు సెవెంటీసు హత్య రాజకీయాలు చేస్తూ ప్రజల్ని మభ్యపెట్టి పబ్బం గడుపుకుంటాను అనంటే కుదరనే కుదరదు మన భారతదేశంలో ఇది టీమిక్స్చర్ ఛానల్ అభిప్రాయం మరి మాతో మీరు ఏకీభవిస్తే లైక్ కొట్టండి ఏకీభవించకపోతే డిస్లైక్ కొట్టండి అలాగే మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేయండి ఇక టీమిక్స్టర్ ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి ధన్యవాదాలు